విషయంలో క్లారిటీగా చెప్పలేదు. ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పమనండి గౌరవ మంత్రి గారు. కేటాయించామంటున్నారు 11 కోట్లు. ప్రభుత్వాలు మీరు బాగా కేటాయిస్తున్నారు చూసా, ఖర్చు పెట్టి వచ్చగల శూన్యం. ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి నాకు. నంబర్ వన్ సేమ్ థింగ్ సార్, లోన్లు ఎంత ఇచ్చారు, రూపీ వాల్యూ చెప్పండి దయచేసి. 3 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు పెంచాలన్నారు కాంపెన్సేషన్, 3 సంవత్సరాల ఎందుకు పెంచలేదు ఇప్పటికీ? ఎప్పటికల్లా మీరు పెంచుతారు? 25 మంది అన్నారు, ఎప్పటికల్లా మీరు పెంచుతారు? దాని తర్వాత అధ్యక్ష జిఎస్టీ విషయంలో మీరు చాలా సీరియస్ గా తీసుకోండి అధ్యక్ష ఇది, ఎందుకంటే 5% నుంచి 12% కి పెంచబోతుంది వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దయచేసి ఒప్పుకోకూడదు ఈ విషయంలో. ఎట్టి పరిస్థితులు ఇది చాలా మేజర్ ఇష్యూ కాబోతుంది, ఎందుకంటే పవర్ లూమ్ కి ఈక్వల్ గా జిఎస్టీ వచ్చిందండి, ఇంక అయిపోయింది. ఇంకా హ్యాండ్లూమ్ అనేది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. ఒకవేళ మీరు ఒప్పుకుంటే ఎట్టి పరిస్థితులు కూర్చోండి లోకేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ ఏకి సమాధానం అధ్యక్ష. అధ్యక్ష ఇందులో సభ్యులు ఆయుష్మాన్ భారత్ యోజన గురించి వాటి యొక్క డీటెయిల్స్ గురించి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా సభ దృష్టికి ఫస్ట్ ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనే కార్యక్రమం ఏంటనేది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా ఒక కష్టం వస్తే అధ్యక్ష ఆ కష్టానికి వారికి దిక్కు తోచని పరిస్థితుల్లో అధ్యక్ష ఒక గుండె జబ్బు వచ్చినా ఒక కిడ్నీ జబ్బు వచ్చినా ఏదన్నా వస్తే ఒక కాంట్ బట్ పరిస్థితుల్లో పేదవాడి ఆరోగ్యము పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితులు అధ్యక్ష వాళ్ళ కష్టాలన్నీ కూడా చూసి ఆ కష్టాలకు సంబంధించి ఆ దివంగత నేత ఆనాడు ఎంతో వేదన పడ్డాడు అధ్యక్ష. ఆ వేదన పడి అలాంటి కష్టానికి ఒక సమాధానంగా ఉండాలని చెప్పి అలాంటి కష్టాలకు ఒక సమాధానంగా ఒక గొప్ప పథకాన్ని అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. ఈ పథకం అధ్యక్ష 2007లో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష. మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్కి అధ్యక్ష అంటే అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆ రోజు ఆనాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది అధ్యక్ష. ఒక డెకేడ్ తర్వాత అంటే 2018 సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష. అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అల్లరి చేయటము అంటే ఎంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష 942 పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు అనారోగ్యశ్రీగా ఆరోగ్యశ్రీని ఎందుకు మార్చారంటున్నాను అధ్యక్ష 117 ప్రొసీజర్లు మాత్రమే కళ్ళకు కనిపించాయి అధ్యక్ష. అది కూడా అధ్యక్ష అరాకొరగా అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ గారు 942 పథకాలు ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో తెస్తే ఒక 117 అధ్యక్ష 1059 అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే ముందు 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ అధ్యక్ష మళ్ళా మన జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 2446 ప్రొసీజర్స్ కి పెంచారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష అక్కడి నుంచి మళ్ళా తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 3255
ప్రొసీజర్స్ కి పెంచింది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, 3138 ప్రొసీజర్స్ తండ్రి బాటలో తనయుడిగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో 3138 ప్రొసీజర్స్ తీసుకొస్తే అధ్యక్ష 100 చిల్లర అధ్యక్ష వీళ్ళకి కనిపించినాయి, 100 చిల్లర వీళ్ళకి కనపడ్డాయి అధ్యక్ష. అంటే ఆలోచించండి అధ్యక్ష, 3138 ప్రొసీజర్స్ ఎక్కడ, వీళ్ళు ఇచ్చినటువంటి 100 ప్రొసీజర్స్ అరాకొర అమలు ఎక్కడ అధ్యక్ష? దీన్ని బట్టి ఆలోచించుకొని అసలు అలర్ట్ చేయాలా, ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని వెళ్ళి అయ్యా మేము ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామని ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సభ్యులు అడిగిన వివరాలు 2019 నుంచి 2020 వరకు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి అధ్యక్ష 556.91 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 అధ్యక్ష 261.23 క్రోర్స్ అధ్యక్ష. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 అధ్యక్ష 335.04 క్రోర్స్ అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అధ్యక్ష 361.57 క్రోర్స్ అధ్యక్ష. టోటల్ అధ్యక్ష ఈ 4 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ కి సంబంధించి ఫ్రమ్ 2019-23 అధ్యక్ష 1514.75 క్రోర్స్ అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ బికి సమాధానం అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో ఈ మన ఆయుష్మాన్ భారత్లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. 1949 ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పటికీ వీళ్లకు ఈ ఆయుష్మాన్ భారత్ తరఫున ఎలిజిబుల్ ఫ్యామిలీస్ అన్ని కూడా 55,30,825 లాక్స్ అధ్యక్ష. మొత్తం మీద 55 లక్షల ఈ చిల్లర ఏదైతే ఉందో ఇవన్నీ ఫ్యామిలీస్ కూడా ఈ అకార్డింగ్ టు ఎస్సీసీసీ సర్వే 2011 ద్వారా మనము వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతా ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, వీరాంజనేయ స్వామి గారు, డాక్టర్ గారు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, అనగాన సత్యప్రసాద్ గారు, మంచన రామరాజు గారు, రైట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ క్వశ్చన్ అవర్ ఆర్ నాట్? వాయిదా తీర్మానం చూశాను, నేను ఎప్పుడు డెసిషన్ ఇస్తాను దాని ప్రకారం యాక్ట్ చేయండి. రైట్, మంచిది. రైట్, నౌ ది క్వశ్చన్ నంబర్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1891, జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు, సర్వశ్రీ జక్కంపూడి రాజా, మల్లాది విష్ణు, మహమ్మద్ ముస్తఫా షేక్, కైలే అనిల్ కుమార్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ప్లీజ్ డోంట్ టచ్ ది రెడ్ లైన్, డోంట్. ముచ్చయ్య చౌదరి గారు, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్ రావు, బెందాలం అశోక్, ఏలూరు సాంబశివరావు, చెప్పింది వినండి ప్లీజ్. దేస్ అందుకే ఐఎమ్ నో ఎస్ ఆల్ ఆఫ్ యూ సస్పెండెడ్ ఫ్రమ్ దిస్ హౌస్. ఎస్ టచ్ ది, వెల్లోకి వచ్చారు మీరు, డోంట్ ఎంటర్ ఇన్ టు ది వెల్ ప్లీజ్. కూర్చోండి సార్. ఎస్ రాజా.